క్రీస్తునాదునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఐదవ పాస్కా ఆదివార ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశము యోహాను సువార్త 14:1-12 నుండి తీసుకోబడినది. ముందుగా వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14:1-12 వరకు యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసాలు కలవు, లేకునచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానము సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసము సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలమన్నే మీరును ఉండినట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుందను. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రి కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, మీరు ఆయన్ను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు పిలుపు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, పిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచిన ఉన్నాడు. తండ్రిని చూపని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యద్దు, తండ్రి నాయందు ఉన్నానని నీవు విశ్వసించటలేదా? నేను మీతో చెప్పిన చున్న మాటలు నాంతట నేను చెప్పటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులు నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యద్దు ఉన్నాననేసి తండ్రి నాయందు ఉన్నాడనేసి మీరు విశ్వసింపుడు, లేనిచో ఈ క్రియలను బట్టి ఆయనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, కనుక నన్ను విశ్వసించి వాడు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప పనులు చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరచుకొనుడు, మీరు నా పేరిట ఏమి అడిగినో చేసేదను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినో దాన్ని చేసేదను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, ఒకరోజు ఒక తండ్రి తన యొక్క కుమారుడు కోసమే ఒక చక్కటి భవనాన్ని, చక్కటి గృహాన్ని కట్టి ఉన్నాడు. కట్టినటువంటి గృహాన్ని తన యొక్క కుమారుడికి బహుమానంగా ఇద్దామనేసి చూస్తున్నాడు. అయితే నా కుమారుడు ఇది అంత సులభంగా పొందుకోకూడదు అనేసి కట్టినటువంటి గృహము దగ్గరకు తీసుకువెళ్ళి అతనికి గృహాన్ని చూపిస్తూ, ఆ గృహము తాళము చే తాళము వేసి ఉన్నది, దాని తాళము చేయి తీసుకొని వెళ్ళి ఒక 100 తాళము చెవుల మధ్య కలిపేశాడు. కుమారుడితో చెబుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి సరైనటువంటి తాళపు చెవి తీసుకొని ఈ గృహాన్ని నీవు మరి తెరిచినట్లయితే ఈ గృహము నీకు సొంతమవుచున్నది అనేసి చెప్పాడు. కుమారుడు వెళ్ళాడు, 1, 2, 3 తాళాలు అలా వెతుకుచు, మరి ఈ ఇంటికి సరిపోయేటటువంటి ఆ తాళపు కప్పకు సరిపోయేటటువంటి తాళాన్ని వెతుకుచు ఉన్నాడు. అయితే ఒక తాళపు చెవితో రెండవ తాళపు చెవితో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అన్ని తాళాలు కూడా చూడటానికి ఒకే మాదిరిగా ఉండటం చేత అతనికి తాళము అనేది దొరకకుండా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, ఎందుకు అంటే ఆ తాళపు చెవి 100 తాళపు చెవుల మధ్య కలిపివేశాడు కాబట్టి. ఇకపోతే తండ్రి వెళ్ళి ఆ తాళపు చెవిని తీసుకొని ఆ గృహాన్ని తెరిచాడు.
ఆ గృహంలోకి పంపిస్తూ, ఇదిగో ఈ గృహము కట్టుటకు ఇందులో నివసించటానికై మరి నువ్వు కష్టపడితేనే ఈ గృహాన్ని నువ్వు పొందుకుంటున్నావు అనేసి ఆ తండ్రి చెప్పటం జరుగుతుంది. ప్రియ సహోదరి సోదరులారా, ఎందుకు అంటే ఏదైనా కానీ తండ్రి తన కుమారుడికి ఇచ్చేటప్పుడు మరి దాని విలువ తెలుసుకోవాలనేసి, తన కష్టార్జితం తెలుసుకోవాలనేసి ఆ తండ్రి ఆ విధంగా చిన్నప్పటి నుండి ఆ కుమారుడిని పెంచుతూ వచ్చిన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు సువిశేష పట్టణంలో కూడా ఇదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకోసము నేను ఒక స్థలాన్ని సిద్ధము చేయబోచున్నాను, మీకోసము ఒక నివాసాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, ఆ యొక్క నివాసానికి ఆ స్థలానికి మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను, కాకపోతే ఆ స్థలంలోకి ప్రవేశించాలి అంటే దేవుణ్ణి విశ్వసించాలి, సరి అయినటువంటి తాళము ఆ పరలోక రాజ్యంలో లేకపోతే దేవుని నివాసములో దేవుని స్థలంలోకి మనందరము కూడా ప్రవేశించాలంటే సరి అయినటువంటి తాళము అనేది అవసరము. ఆ సరి అయినటువంటి తాళముతో మనందరము కూడా పరలోక ద్వారములు తెరవాలి. ఆ సరి అయినటువంటి తాళమే విశ్వాసం. ప్రియ సహోదరి సోదరులారా, విశ్వాసము కలిగి ఉంటే, నమ్మకము కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యోహాను సువార్త 14:1 యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అనేసి దేవుడు చెప్తున్నాడు. మనం కలవరపడకుండా ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి విశ్వసిస్తే మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. 10వ వచనం చదువుకున్నట్లయితే, నేను తండ్రి యందును తండ్రి నాయందు ఉన్నానని నువ్వు విశ్వసించటలేదా అనేసి పలుకుచున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, మనం దేవుణ్ణి విశ్వసించాలి, తండ్రి దేవుణ్ణి విశ్వసించాలి, కుమారుడిని విశ్వసించాలి. కాబట్టి మనందరము కూడా 11వ వచనం చదువుకున్నట్లయితే, మీరు విశ్వసింపుడు లేనిచో క్రియలను బట్టి అయినా నన్ను విశ్వసింపుడు అంటున్నాడు. నన్ను విశ్వసించేవాడు నేను చేయి పనులు చేయును అనేసి దేవుడు చెప్తున్నాడు. దేవుని విశ్వసించాలి అంటే దేవుడు చేసేటటువంటి పనులను మనందరము కూడా చేస్తే మనకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉండటం వలన మనందరము కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా విశ్వాసము అంటే ఏంటి, దేవుని యందు విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, దేవుని పట్ల నమ్మకం ఎలా కలిగి ఉండాలి, విశ్వాసం ఉండటం వల్ల మనము దేవుని యొక్క రాజ్యం ఎలా చేకుంటాము, దేవుని యొక్క రాజ్యంలోకి ఎలాగ వెళుతూ ఉంటాము అన్న విషయం గురించి ఈరోజు మనందరము కూడా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సోదరులారా, విశ్వాసము అంటే ఏంటి, విశ్వాసము అనేది అసాధ్యము కానివి సాధ్యపడతాయి అనే ఒక దృఢమైనటువంటి నమ్మకమే విశ్వాసము. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఈ యొక్క విశ్వాసం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి పునాది, రక్షణ అనేది దీనితో ప్రారంభమవుతుంది. అందుకే అపొస్తల కార్యాలు 16:31 చూసినట్లయితే, మీ కుటుంబంలో ఏ ఒక్కరికి విశ్వాసమునను ఆ కుటుంబం రక్షింపబడుతుందనేసి దేవుడు తెలియపడుస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా క్రైస్తవ జీవితానికి, కథోలిక జీవితానికి, లోకములు మనం జీవించాలంటే విశ్వాసం అనేది అవసరము, నమ్మకము అనేది అవసరము. పునీత అవిలపూర తెరీసమ్మ గారు చెబుతున్నారు, విశ్వాసము లేని జీవితము రెక్కలు లేని పక్షి వంటిది, నూనె లేని దీపము వంటిది, నీరు లేని నది లాంటిది అనేసి పునీత అవిలపూర తెరీసమ్మ గారు చెబుతున్నారు. కాబట్టి విశ్వాసము లేకుండా మన జీవితంలో ఏది సాధించలేము, విశ్వాసం లేకుండా మనము జీవించటము కుదరదు, విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా చేయలేము. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడికి పునాదిగా ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని మనందరం కూడా పెంపొందించుకోవాలి. అయితే ఒకటి, విశ్వాసం అనేది ఎలా వస్తుంది? 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 12:6 చూసినట్లయితే, పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు అనేసి రాయబడినది. కాబట్టి పవిత్రాత్మచే తప్ప, దేవుడి చే తప్ప, దేవుని యొక్క ఆత్మచే తప్ప మనందరము కూడా విశ్వాసాన్ని పెంపొందించుకోలేము. కాబట్టి పవిత్రాత్మ దేవుడు మనలో ఉండాలి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి,
దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే విశ్వాసం ఉంటుంది. కాబట్టి మనలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ఏదో దుష్ట ఆత్మ ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనలో విశ్వాసం లేనట్లు. అందుకే రోమిలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా దేవుడు చెప్తాడు, కనుక వినుట వలన విశ్వాసం వస్తుంది అనేసి చెప్తూ ఉన్నారు. అంటే ఏం వినాలండి? దేవుని యొక్క వాక్ వినటం వలన చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుని యొక్క జీవ చరిత్ర, దేవుడు ఎలాగే ఈ సృష్టిని సృష్టించాడు, దేవుడు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనము విశ్వాసం ఉంచుతూ ప్రతి ఒక్కసారి ఆ యొక్క యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మననం చేసుకున్నట్లయితే వినటం వలన విశ్వాసం అనేది వస్తుంది అనేసి మనందరికీ కూడా రోమిలకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము. రెండవదిగా విశ్వాసం అనేది ఎలా ఉండాలి? 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, జాగ్రత్తలై ఉండుడు, విశ్వాసమున దృఢముగా ఉండుడు అనేసి మరి కొరింథీయులకు రాసినటువంటి లేఖలో మనం చదువుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనందరము కూడా దృఢమైనటువంటి విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ప్రతి నిత్యము మనకు దృఢమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే మనందరము కూడా గట్టిగా దేవుణ్ణి నమ్మవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనందరము కూడా దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామా? దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటున్నామా? దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని మనం వ్యక్తం చేస్తున్నాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇక పోయినట్లయితే మూడవదిగా విశ్వాసము దేని మీద ఉండాలి? 1వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, విశ్వాసము మానవ వివేకంపై కాక దేవుని శక్తి. నిలిచి ఉండుము అనేసి రాయబడినది. మన యొక్క విశ్వాసం అనేది ఎవరి మీద ఉండాలండి? మానవుల మీద కాదు, మానవుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీద, దేవుడి మీద మనము విశ్వాసం ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటాము, మనుషుల పట్ల ఎక్కువ నమ్మకం కలిగి ఉంటాము ప్రియ సహోదరి సోదరులారా. కానీ దేవుణ్ణి, మనకు కావలసినటువంటి వరాలు ఇస్తున్నటువంటి దేవుణ్ణి, మనల్ని నిత్యం కాపాడుతున్నటువంటి దేవుణ్ణి, మనకు ప్రతి నిత్యం కూడా అనేకమైనటువంటి వరాలు ఇస్తున్నటువంటి దేవుని పట్ల మనం విశ్వాసాన్ని, అల్ప విశ్వాసము కలిగి ఉంటాము. కానీ ఈ రోజులలో 10 రూపాయలు ఇస్తే చాలు, అతన్ని నమ్మేస్తాము, గుడ్డిగా నమ్మేసి మన జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటాము, మోసపోతూ ఉంటాము ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మోసము చేసేటటువంటి మనుషుల కంటే మరి ప్రతి నిత్యము నీకు కావలసినటువంటి వరాలు ఇస్తూ నీకోసమే జీవిస్తున్నటువంటి దేవుని పట్ల నువ్వు ప్రతి నిత్యము కూడా విశ్వాసం అనేది కలిగి ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. ఇకపోతే 4వదిగా విశ్వాసము లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, నన్ను విడనాడి నరును నమ్మిన వాడు నరమాత్రమేనా ఆధారపడువాడు శాపగ్రస్తుడు అనేసి రాయబడినది. ఇప్పుడే చూశాము, ఇదిగో దేవుని నమ్మకుండా నరుని నమ్మి మోసపోయి మోసపూరితమైనటువంటి జీవితాన్ని చేస్తూ పాపపు జీవితాన్ని జీవించినట్లయితే నీ జీవితం మొత్తం కూడా వ్యర్థము, నీవు శాపగ్రస్తుడువు అనేసి మరి యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాము ప్రియ సహోదరి సోదరులారా. ఇంకా పోయినట్లయితే ఎబ్రీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నట్లయితే, విశ్వాసము లేనివాడు దేవుని సంతోష పెట్టలేడు అనేసి రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి విశ్వాసము లేకుండా మనం ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టలేము. దేవుని సంతోష పెట్టాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే మనందరము కూడా దేవుణ్ణి సంతోష పెడుతూ ఉంటాము. చాలాసార్లు అవిశ్వాసం వలన, అపనమ్మకం వలన పాపము చేస్తూ దేవుని నమ్ముకోలేక, దేవుని మీద ఇష్టం లేక మనం అనేకమైనటువంటి పాపాలు చేస్తూ మరి దేవుని దుఃఖ పెడుతూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెబుతున్నారంటే వాక్యములు, ఇదిగో విశ్వాసము లేనటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని సంతోష పెట్టలేరు. దేవుని సంతోష పెడితేనే, దేవుని ఆరాధించగలిగితేనే, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తేనే మనకి దేవుడు అనేకమైనటువంటి వరాలు ఇస్తూ ఉంటాడు, పరలోక రాజ్యాన్ని మనకి కట్టబెడుతూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరులారా. మనము సంతోషంగా ఉండాలంటే, మనము ఆనందంగా ఉండాలి అంటే ప్రతి నిత్యము
విశ్వాసము విశ్వాసము కలిగి ఉండాలి. దేవుణ్ణి అదే విశ్వాసముతో మనం సంతోష పెట్టగలుగుతూ ఉంటాము. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుణ్ణి సంతోష పెడుతున్నానా దుఃఖ పెడుతున్నానా, నా అపనమ్మకం వలన నేను దేవునికి ఉన్నటువంటి సంతోషాన్ని నేను తీసివేస్తున్నానా. మనం చూసినట్లయితే మారు మనసు పొందిన మరి ఒక్కడి నిమిత్తమే పరలోకము ఆనందము చెందుతున్నాను అనేసి మనం వాక్యంలో చదువుకుంటాము ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టి దుష్టశక్తులను విడిచిపెట్టి అల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని వదిలిపెట్టి మనం జీవించగలిగితే మనం పరలోకమును దేవుణ్ణి మనము సంతోష పెట్టగలుగుతూ ఉంటాము. మత్తయి సువార్త 13:58 మనం చదువుకున్నట్లయితే ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు అనేసి రాయబడినది. మనలో ఎప్పుడైతే అవిశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే అపనమ్మకం ఉంటుందో, మన యొక్క అవిశ్వాసం వలన మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు అనేవి జరగవు. యేసు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ప్రజలను చూసి వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు అక్కడ అద్భుతాలు చేయలేదు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, మన జీవితంలో అనేకమైనటువంటి వరాలు రావాలంటే, మనము రక్షింపబడాలి అంటే మన జీవితంలో ప్రతి నిత్యము కూడా విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము ఉండటం వలన నీ జీవితంలో మరి అనేకమైనటువంటి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 5వదిగా విశ్వాసం వలన వచ్చేటటువంటి లాభాలు ఏంటి? మార్కు సువార్త 5:34 చదువుకున్నట్లయితే విశ్వాసం వలన మనకి స్వస్థత కలుగుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3:17 చూసినట్లయితే విశ్వాసం ఉండటం వల్ల దేవుడు మనలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ విశ్వాసం ఉండటం వల్ల మనలో దేవుడు జీవిస్తూ ఉంటారు, మన కుటుంబంలో దేవుడు జీవిస్తూ ఉంటాడు. అపొస్తల కార్యాలు 16:31 చూసినట్లయితే విశ్వాసం ఉండటం వలన మనందరము కూడా రక్షింపబడుతూ ఉంటాము. గలతీయులకు రాసినటువంటి లేఖ 5:5 చూసినట్లయితే విశ్వాస ఉండటం వలన మనందరము కూడా నీతి మంతులు అవుతూ ఉంటాము. యాకోబు పత్రిక 1:6 చదువుకున్నట్లయితే విశ్వాసం ఉండటం వలన ఏది అడిగినా దేవుడు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు. లూకా సువార్త 17:6 చూసినట్లయితే విశ్వాసం ఉండటం వలన నీకు అసాధ్యము కానివన్నీ కూడా సుసాధ్యము అవుతూ ఉంటాయి, సాధ్యపడుతూ ఉంటాయి ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుంటా ఉండాలి. నాలో విశ్వాసం ఉందా? నాలో ఎలాంటి విశ్వాసం ఉంటుంది? నేను దేవుని నమ్ముతున్నానా? దేవుని పట్ల బలమైనటువంటి నమ్మకంతో దృఢమైనటువంటి నమ్మకంతో నేను జీవిస్తున్నానా? దేవుడు ఈరోజు వాక్యంలో చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనందరము కూడా కనీసము ఆవగింజంత విశ్వాసం కూడా చూపించలేకపోతున్నాం. మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అంటే, మన జీవితంలో నష్టాలు వస్తున్నాయంటే, మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే, మనం మన జీవితంలో ఏది తలపెడుతున్నా కానీ విజయవంతంగా పూర్తి చేసుకోలేకపోతున్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితంలో మనం అవిశ్వాసముతో జీవిస్తున్నట్లు. కాబట్టి విశ్వాసముతో జీవిస్తే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావా? నీ బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్నావా? నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలనుకుంటున్నావా? మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? మరి మంచి వివాహాన్ని నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో మంచి రక్షణ రావాలనేసి కోరుకుంటున్నావా? మీకు అనారోగ్యం నుండి స్వస్థత భాగ్యం కలగాలనేసి అనుకుంటున్నావా? నీ జీవితంలో ఏది ఉన్నా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ నువ్వు చూపించేటటువంటి విశ్వాసం వల్ల దేవుడు నీకు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనం ఒకసారి బైబిల్ గ్రంథం మొత్తం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎప్పుడు అద్భుతం చేసినా అడిగేటటువంటి ఒకే ఒక్క ప్రశ్న, నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుకోలేవు, ఇతరుల విశ్వాసాన్ని బట్టి నీ యొక్క నువ్వు వరాలను పొందుకోలేవు. నీకు
విశ్వాసం ఉంటే నువ్వు అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, నమ్మకాన్ని పెంపొందించుకుందాం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కంటే దేవుని నమ్ముకుంటేనే నువ్వు బాగుపడతావు, దేవుని విశ్వసిస్తేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీకు తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడు, నీకు కావలసిన ఇల్లుని ఇచ్చింది దేవుడు, నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా, నువ్వు శ్వాసించేటటువంటి గాలి కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవుడే ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో ఎవరిని గుడ్డిగా నమ్ముకున్నా కానీ నీ జీవితం నాశనం అయిపోతుంది. కేవలం దేవుని నమ్ముకో, దేవుని పట్ల విశ్వాసిగా నువ్వు జీవిస్తూ ఉండవు, ప్రతి నిత్యం నీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనందరము కూడా విశ్వాసము కలిగి దేవుని రాజ్యంలోకి ప్రవేశించుదాం. ఆ దేవాతి దేవుని యొక్క అనుగ్రహాలు మనందరము కూడా పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పరిశుద్ధులు ప్రేమగల తండ్రి, నీకు వందనక స్తుతి స్తోత్రం నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడినందుకు వేలాది వందనాలు తండ్రి. ప్రత్యేక విధంగా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మేమందరము కూడా విశ్వాసములో బలహీనులుగా ఉంటూ ఉండటువంటి సమయంలో, నమ్మకములో బలహీనులుగా ఉండటువంటి సమయంలో తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత మేమందరము కూడా దీవించబడుతూ ప్రతి నిత్యము నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ తండ్రి విశ్వాసములో నడుస్తూ తండ్రి, నీ నుండి పొందుకునే అనేకమైనటువంటి అనుగ్రహాలకు మేము కృతజ్ఞతలై జీవించే భాగ్యాన్ని దయచేయమండి. ప్రతి నిత్యము కూడా మా విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని స్వస్థతపరచండి, మా విశ్వాసం బట్టి మమ్మల్ని దీవించండి, మా విశ్వాసాన్ని బట్టి మా మీద అనేకమైనటువంటి అనుగ్రహాలు కొమ్మరించండి తండ్రి. విశ్వాసములో బలపడటానికి కావలసిన శక్తిని దయచేయండి. విశ్వాసముతో మరి ఎన్నో సమస్యలు ఎదుర్కోవటానికి, సత్తాన్ని జయించడానికి, దుష్ట శక్తులను జయించడానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి. మరీ ముఖ్యంగా దేవా, ఇదిగో విశ్వాసముతో నిన్ను కలుసుకునేటకు, నిన్ను చూచుటకై నీ నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యము చేరుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండనిగాక, మీ ఆత్మతో ఉండనిగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మేమందరినీ దీవించి కాచి కాపాడనిగాక, ఆమేన్.